పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నారు జగిత్యాల పోలీసులు. ఉచిత కోచింగ్ తీసుకునే అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున యువతి యువకులు హాజరయ్యారు. నిరుద్యోగులపై భారం పడకుండా ఉండేందుకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం రోజు జగిత్యాల పట్టణంలో స్థానిక ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి అర్హత ఉన్న వారికి ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. రేపటి నుండి కోచింగ్ ప్రారంభిస్తున్నామని అడిషనల్ ఎస్పీ రూపేష్ తెలిపారు. కోచింగ్ కోసం యువతి యువకులు సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చెప్పగానే మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఒక ఆలోచన, ఎందుకంటే మన జగిత్యాల జిల్లాలో అర్హత ఉండి అవకాశం పరిస్థితి తీసుకురాకండి. ఇన్సులేటర్ ఉంటారు, ఉండకుండా నేను చూడాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి చూపించాల్సిన అవసరం లేదనే పద్ధతితోటి మీరు పనిచేసుకున్నట్టయితే మీరు సక్సెస్ అవుతారు. దయచేసి ఎలిజిబిలిటీ అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఎలిజిబిలిటీ చెప్తుంది తెలుసా. యాక్సిడెంట్ అయినా కేసు వస్తుంది, దావాదులు చేసుకుంటే అవుతుంది, ఇప్పుడు అంతా ఓపెన్ ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇట్లాంటి పైరవీలు ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళ కింద మేజర్ పోర్షన్ మనకు కానిస్టేబులరీ ఉంటుంది. సో ఈ కానిస్టేబుల్కి మీ అందరికీ తెలుసు బేసిక్ ఎలిజిబిలిటీ ఇంటర్ అండ్ సమ్ టైమ్స్ ఉన్నామంటే మీరు దాదాపు మాకు 1678 రెస్పాన్సెస్ వచ్చినాయి, అంటే 1678 మంది ఎన్రోల్ చేసుకున్నారు బోత్ మెట్పల్లి అండ్ జగిత్యాల సబ్ డివిజన్ కలిపి, అంటే మొత్తం డిస్టిక్లో. సో వీళ్ళందరిలో మాకు ఆల్మోస్ట్ ఒక 400 మంది లేడీ ఆస్పిరెంట్స్ ఉన్నారు, రిమైనింగ్ 1270 పీపుల్ మెన్ ఉన్నారు. సో దీనిలో మా సెలెక్షన్ ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ ఇంతమందిని పెట్టి మనం ట్రైనింగ్ ఇవ్వలేము, అంటే మన రిసోర్సెస్, ఎందుకంటే అంటే ఇచ్చే కెపాసిటీ మాకు ఉంది, అంటే పోలీసింగ్ వదిలిపెడితే, బట్ పోలీసింగ్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన ట్రైనింగ్ ఏది ఉన్నా కూడా అది ప్రాపర్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అవర్ ఎస్పీ సింధు శర్మ మ్యామ్ ఏం చేసిందంటే, సో మ్యామ్ టోల్డ్ అస్ టు కండక్ట్ అన్ ఎగ్జామ్, ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మేము ఇందులో ఓన్లీ టాపర్ అనేది తీసుకుంటామని ఏం లేదు. సో
ఇందులో ప్రాపర్ ఒక క్రైటీరియా పెట్టుకున్నాం మేము. ఏంటంటే బీసీ ఎట్లయితే మనకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఉంటాయో సో దాని ప్రకారం మేము తీసుకుంటాం. అంటే మీరు ఇప్పుడు రైట్ సో ఎంత మంది క్రిటిసైజ్ చేసినా ఏది చేసినా కూడా ఆ పోలీస్ జాబ్ కున్న గ్లామర్ వేరే, ఆ పోలీస్ జాబ్ కున్న చరిష్మా వేరే, ఆ పోలీస్లో ఉన్న కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు యూ టాక్ టు ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్ హూ ఇస్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐఆర్ సిఐ ఎవరున్నా కూడా ఆయనతో మాట్లాడింది ఇంకో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. సో ఆ మాట్లాడే విధానం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ పోలీసులో ఉన్నది ఎక్కడ ఉండదు, అవునా కదా? సో ఐ విష్ యూ ఎవ్రీవన్, ఈరోజు మేము ట్రైనింగ్లో తీసుకున్న వాళ్ళైనా తీసుకున్న వాళ్ళైనా కూడా తీసుకున్న వాళ్ళు ఇంకా కోపంతో ఖచ్చితంగా మేము రావాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యి డెఫినెట్లీగా యూ షుడ్ కమ్ ఇన్ టు పోలీస్ సర్వీసెస్. ఈ వచ్చేసి 5 లక్షలు ఇస్తే టెస్ట్ పేపర్ వస్తుంది, 10 లక్షలు ఇస్తే ఈవెంట్స్ పోతాయి అని కొంతమంది, ఈవెన్ మా డిపార్ట్మెంట్లో ఎవరన్నా మిస్క్రీన్స్ దుర్మార్గులు ఎవరన్నా ఉండి అట్లా చేసినా కూడా ఎంటైజ్ కాకండి, ఓకేనా? అందరికీ కంప్యూటరైజ్డ్ లాస్ట్ టైం ఉన్నాయి కదా RFID ట్యాగ్స్, ఇలాంటివి పెడతారు, అంత వీడియోగ్రఫీ ఉంటుంది, అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. మళ్ళీ చెప్తున్నా, అన్నెసరీగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఎవరి మాయలో పడకండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్, ఓకే? క్లియరా? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఇలాగే చెప్తారు, మాకు వచ్చేది వచ్చే డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అంటో అది మీ కర్మ, నేనేం చేయలేను, ఓకే? సో మన ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ, అంటే వై ఐఎమ్ టేకింగ్ సో మచ్ టైమ్, యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఈ ఒక్క జాబ్కి కదా, ఏ జాబ్ కైనా సీ దేవుడు మనకు బ్రెయిన్ అనే ఒక మంచి వెపన్ ఇచ్చిండు, ఆ బ్రెయిన్ వాడుకోవాలి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్రెయిన్ వాడుకోలేకపోతే మనకు జంతువుకు తేడా ఉండదు. మనం బ్రెయిన్ వాడతాం కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నాం, డెవలప్ అయ్యాం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఇవాల్వ్ అయిపోయి బ్రెయిన్ యూజ్ చేస్తాను. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఓకే? సో ఎంతమంది అయినా కూడా, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేదవాళ్ళు చాలా కింద తక్కువ స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పుట్టడం పేదోళ్ళలాగా పుట్టచ్చు, బట్ ఎక్కడిదాకా అంటే చనిపోవడం పేదోళ్ళగా మాత్రం చనిపోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. బిల్గేట్స్ చెప్పింది, ఇది ఏం చెప్పింది కాదు. సో మీరు పుట్టడం మీ చేతిలో లేదు, పేదోళ్ళ లెక్క పుట్టిళ్ళు, గవర్నమెంట్ స్కూల్ చదివిళ్ళు, ఓపెన్ డిగ్రీ చేసిర్రు, తెలుగు మీడియం చదివిర్రు, ఇవన్నీ చెప్పద్దు. నౌకరు కొట్టాలంటే బ్రెయిన్ వాడాలి, చదవాలి, రాయాలి. అర్థమైందా? ఈ చిల్లర ఎక్స్క్యూజ్లు చెప్పకండి, నాకు ఇట్లా లేదు, నాకు అట్లా లేదు. అర్థమైందా? నా ఎగ్జామ్ రాతంటే చేయమనికింది, ఇవన్నీ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ లో హంబుల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఐ జస్ట్ వాంట్ యూ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. మై ఫాదర్ వాజ్ అన్ ఆటో డ్రైవర్, ఆయన చదివి మేము చదువుకున్నా కాబట్టి చెప్తున్నా, మీ అందరూ కొట్టచ్చు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గో ఇన్ టు వెరీ 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 బిగ్ పొజిషన్స్, ఓకే? సో ఒక బుక్ పెట్టుకోండి, తప్పులు ఉన్నాయని అందులో రాసుకోండి, ఎక్కడెక్కడ పోయినా ఎక్కడెక్కడ పోయినా అని రాసుకొని నెక్స్ట్ టైం అయినప్పుడు ఈ తప్పులు ఎక్కడెక్కడైతే మీకు వీక్నెస్ వీక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీరు తెలుసుకొని చేసుకోండి.